నమస్కారం నగేష్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు ఈ నకాషీ పెయింటింగ్స్ ప్రపంచంలోనే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది మన చేరియాలకు సంబంధించి. అయితే ఇంత పేరు తెచ్చిన ఈ పెయింటింగ్ సంబంధించిన మీరు ఎందుకు చేరియాలను వదిలేసి రావాల్సి వచ్చింది ఫస్ట్? చేరియాల నుంచి అంటే అప్పుడు చేరియాల్లో ఉన్నప్పుడు ఈ కథలు చెప్పే వాళ్ళకి మేము ఎక్కువ చేసిస్తుండే వాళ్ళం. ఈ మంద తెచ్చేవాళ్ళకి కానీ కాకిపడే వాళ్ళకి బొమ్మలు పటాలు ఇవన్నీ అప్పుడు వాళ్ళ వరకు ఎక్కువ నడిచేది. ఇక మేము మిగతా అంటే హైదరాబాద్లో ఇక్కడ షోరూమ్లలో సప్లై చేసేది. మా పిల్లలు కూడా పెరిగిన తర్వాత హైదరాబాద్లో 10th క్లాస్ అయిపోయినాక హైదరాబాద్లోనే చదువుకున్నారు. ఇక తర్వాత మా కూతురు పెళ్ళి అయిన తర్వాత మేము ఇద్దరే ఉన్నాము. ఇక మా పిల్లలు హైదరాబాద్లో చదువుతున్నారు కదా, బిజినెస్ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉంది అని మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చాము. మళ్ళీ అక్కడ ఊళ్ళల్లో కథలు చెప్పే వాళ్ళవి కూడా తగ్గిపోయాయి చాలా. వాళ్ళు ఎప్పుడో 2-3 సంవత్సరాలకు ఒకసారి కూడా రావట్లేదు పెయింటింగ్ కథ చేయించుకోవడానికి. ఏమో హైదరాబాద్లో చేసుకునేది కదా అని ఇక్కడ ఇక్కడ వచ్చామన్నట్టు ఇట్లాగా. అసలు ఈ పెయింటింగ్ నకాషీ పెయింటింగ్స్ అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు ఇది పెయింటింగ్స్ పేరే నకాషీ అనే వల్ల అసలు ఏంటిది అంటే ఆ పాత పెయింటింగ్స్ ఈ రెగ్యులర్ పెయింటింగ్స్కు దీనికి తేడా ఏంటి? అసలు నకాషీ అంటే చిత్రకారి ఉర్దూ పదం. ఓకే, ఈ తెలుగు పదం చిత్రకారి. నకాషీ అంటే నైజాం ప్రభుత్వం అప్పటి నైజాంలో కాలంలో ఉన్నప్పటి నుంచి నకాషీ అని పేరు వచ్చింది. ఉర్దూ పదం నకాషీ అంటారు, నక్షి. ఓకే, అట్లా చిత్రకారి అన్నట్టు. మాది సోమక్షత్రియ నకాషీ చిత్రకారి. ఇది మాకు చాలా తక్కువ ఉన్నది నకాషీ క్యాస్ట్ వాళ్ళు. చెర్యాల్లో కూడా మాది ఒకటే కుటుంబం. అక్కడ ఉండే ఒక 3-4 కుటుంబాలు ఉండే, అంతా టైలర్ పని చేశారు. మా నాన్న కూడా మొత్తం 35 సంవత్సరాల వరకు టైలరింగ్ చేశాడు. మా నాన్నతో పాటు వేరే 2-3 ఉన్నారు అక్కడ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా అంతా హైదరాబాద్కి వెళ్ళిపోయారు. లాస్ట్ మా ఒక్కడ ఫ్యామిలీ ఉండే. ఇక అందరూ నకాషీ పని చేసే వాళ్ళు అయితే మేము ఒక్కరే ఉన్నాం. అంతటి వేరే వృత్తులలో చేసి వెళ్ళిపోయారు. టైలరింగ్, కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నిర్మల్లో ఉన్నారు కూడా నకాషీ వాళ్ళు అందరు అని. వాళ్ళు అక్కడ నిర్మల ఆర్ట్ వేరే, నిర్మల్ అది వేరు కదా, కోయ ఓన్లీ బొమ్మలు, కోయ బొమ్మలు, కోయ బొమ్మలు నిర్మల్ పెయింటింగ్ చేస్తారు. ట్రెడిషనల్ ఆర్ట్ అంటే మాది. ఓకే, ఇంకా వేరే జగిత్యాల్లో ఉన్నారు. జగిత్యాల్లో కూడా బొమ్మలు చేస్తారు. అక్కడ బొమ్మలు, ఈ మాస్కులు అక్కడ కూడా చేస్తున్నారు. ఇప్పుడు చేరియాల్లో ఎవరైనా చేస్తున్నారా ప్రజెంట్? ప్రజెంట్గా మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు 2 కుటుంబాలని వాళ్ళు చేస్తున్నారు చేరియాల్లో కూడా. మా ఫాదర్ దగ్గర, నా దగ్గర ట్రైనింగ్ చేశారు. ఒక 1 ఇయర్ ట్రైనింగ్ చేశారు. ట్రైనింగ్ చేసి మా దగ్గర ఒక 10 సంవత్సరాల వరకు చేశారు. చేసి వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇంకా ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారా మీరు ప్రజెంట్? ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడైతే ఇక్కడ ఇవ్వట్లేదు. చెర్యాల్లోనే ఇచ్చారు, 4-5 సార్లు ట్రైనింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా మా దగ్గర నేర్చుకోవడానికి ఇద్దరు వస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటే ఇప్పుడు ఈ రోజుల్లో కమర్షియల్గానే ఆలోచిస్తారు, ఎవరైనా ఈ బొమ్మలు వేస్తే మనకు వస్తుందా రాదా, మనం సెటిల్ అవుతామా లేదా ఇది నేర్చుకుంటే అనే ఆలోచనతో ఉన్నది ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్. సో ఇది ఇది నేర్చుకోవడం వల్ల వాళ్ళకు కమర్షియల్గా కూడా అంటే డబ్బుల పరంగా కూడా వాళ్ళకి యూజ్ ఉందంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే నేర్చుకుంటే కూడా ఆర్ట్ రావాలంటే కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, చాలా టైం పడుతుంది. అవును, ఈ నేర్చుకున్న వాళ్ళకి ఆ బిజినెస్ చేసుకోవాలంటే కూడా వాళ్ళు దీనిమీద ఆధారపడి ఉండాలి కదా. అది వస్తుందా రాదా అని కూడా కొందరు చదువుతున్నారు. ఇప్పుడు చెర్యాల్లో కూడా ఎన్నో, ఇప్పుడు నేను 5-6 గ్రూప్ ట్రైనింగ్ ఇచ్చాను. 50 మంది వరకు ట్రైనింగ్ ఇచ్చాను. ఓకే, వాళ్ళకు 3 నెలలు 6 నెలలు ఇస్తే పని మొత్తం రాదు. ఇక 3 నెలలకు 6 నెలలకు స్టైపెండ్ ఇచ్చేది వచ్చేది, మళ్ళీ కొంచెం వర్క్ వచ్చేది, దొడ్డు పని అది చేసేది. ఇక ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాకేమైనా ఆర్డర్లు వస్తే మాత్రం వాళ్ళకు 1-2 మేము పని కాడ పెట్టుకుంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళు రాకపోయేది అట్లా. మొత్తం పని నేర్చుకోవాలంటే ఎన్ని రోజులు తీసుకోవాలి ట్రైనింగ్? అది ఇంట్రెస్ట్ను బట్టి ఉంటుంది. 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు. ఓకే, ఇప్పుడు మా దగ్గర వాళ్ళు 10 సంవత్సరాల వరకు చేశారు. గణేష్ మల్లేశం అని వాళ్ళిద్దరు చేసి వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు. అట్లా ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి. ఇక దానిపైనే మొత్తం ఇంట్రెస్ట్ పెట్టి చేయాలంటే కూడా రావాలి కదా అట్లా. ఇప్పుడు యాక్చువల్గా ఈ రెగ్యులర్ పెయింటింగ్స్ వస్తున్నాయి కదా, మామూలుగా వాళ్ళు వేసి లక్షల్లో అమ్ముతుంటారు రెగ్యులర్ పెయింటింగ్స్. అది ఏంటో కూడా జనాలకు అర్థం కాదు ఒక దశలో. కొన్ని కొన్ని పెయింటింగ్స్ చూస్తుంటే కానీ వాటికి 1000లో 1 లక్షల్లో రేట్లు ఉంటాయి. బట్ ఈ పెయింటింగ్స్ న్యాచురల్గా వేస్తూ మన సంస్కృతిని మీరు చూపిస్తున్నారు ప్రజలకు. సో వీటికి ఎందుకు వాటికి ఉన్నంత వాల్యూ రావట్లేదు అంటారు మీ దృష్టిలో? ట్రెడిషనల్ ఈ పెయింటింగ్ కావాలి అని కొనుక్కునే వాళ్ళని
తీసుకుంటారు. దీనికి పని ఎక్కువ ఉంటుంది, చాలా వర్క్ ఉంటుంది చేయాలంటే. ఇక మోడర్న్ వెరైటీ తొందరగా అయిపోతాయి కదా అట్లా. మాకు ఒక బొమ్మ చేయాలంటే మస్తు టైం పడుతుంది. రేటు చెప్పేవారికి అబ్బా ఇంత ఇంత రేటు, ఎందుకు ఇంత రేటు అని అంటారు. దానివల్ల కూడా మేము బొమ్మలు కూడా చాలా చేసేది, రకరకాల బొమ్మలు చేసేది, మంది తెచ్చుకోవాల బొమ్మలు. ఆ బొమ్మలు చేస్తే మాకు కూలి పడట్లేదు, అందుగురించే ఇక మానేసినాం మొత్తం బొమ్మలు చేయడం. ఒక బొమ్మ ఒక గణం సెట్ చేయాలంటే కనీసం ఒక 6 నెలలనే పడుతుంది. మంది తెచ్చుకోవాల బొమ్మలు 50 బొమ్మలు చేయాలంటే దాన్ని డబ్బులు వేయడానికి ఇంత ఎందుకని వాళ్ళు అంటారు. మాకు కూలి పడదు కదా అది. అట్లా దానివల్ల కూడా చాలామంది నేర్చుకోలేదు. మాకు మా క్యాస్ట్లో కూడా అందరు నేర్చుకోక వేరే వృత్తులకు వెళ్ళిపోయారు. ఈ పని దొరకక అట్లా అయిపోయింది. ఇప్పుడు మీ అనుభవంతో మీ పిల్లలకు కూడా నేర్పించా అంటున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు అంటే ఇదే పనిలో ఉన్నారా లేకపోతే వాళ్ళు చదువుకుని ఇంకా వేరే ఇదే పనిలో ఉన్నారు? మా పెద్దబాయి ఇంటర్ చేసిన తర్వాత బీఎఫ్ఏ చేశాడు, బ్యాచిలర్ ఫైన్ ఆర్ట్స్ చేసి తర్వాత ఇదే వర్క్ చేస్తున్నాడు. వాళ్ళు ఇంట్రెస్ట్తో వచ్చారా లేకపోతే మీరే ఇది మనది చేయాల్సిందే అన్నారా? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, నేను కూడా చేయమన్నా. చిన్న అబ్బాయి కూడా శ్రవణ్ కుమార్ బీటెక్ కంప్లీట్ చేసిండు. బీటెక్ అయిన తర్వాత కూడా ఇదే వర్క్లో చేశాడు కంటిన్యూగా. ఇదే ఇద్దరు అబ్బాయిలు ఇదే వర్క్ చేస్తున్నారు, ఇదే కంటిన్యూ దీనిపైన ఆధారపడి ఇదే చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు వర్క్ కూడా కొంచెం డెవలప్ అయింది, కొంచెం మంచిగా వస్తుంది. ఇప్పుడు మీకు ఇంతకు ముందు కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం వస్తుండేనా ఇంతకు ముందు, అంటే మీరున్నప్పుడు మీరు చేస్తున్నప్పుడు? అప్పుడు ప్రభుత్వం సహకారం అంటే ఇక మాకు ఇవే ట్రైనింగ్ స్కీములు ఇచ్చారు. మేము చేసిన పెయింటింగ్ గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్లో హైదరాబాద్ సేల్ చేసుకునేది. ఇవి వేరే సహాయం అంటే ఏం లేదు. ఓకే, ప్రభుత్వం చేసిన వస్తువులు అయితే తీసుకునేది అక్కడ పెయింటింగ్ చేసిన కాడికి. అంటే ఎగ్జిబిషన్స్ పెట్టే వాళ్ళ ప్రభుత్వం తరఫున, అంటే చేరియాల పెయింటింగ్స్ అని పెట్టేది అక్కడ కాకుండా ఇంకా ప్రోగ్రామ్స్, ఎగ్జిబిషన్లు, వర్క్షాప్లకు కూడా వెళ్ళేవాళ్ళం. పబ్లిక్ నుండి ఎలా వస్తుండే రెస్పాన్స్, ఎలా వస్తుండే మీరు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు? పర్వాలేదు, బాగాలేండి. మాకు ఇప్పుడు ఎగ్జిబిషన్ల కానీ వర్క్షాప్లు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, ఎగ్జిబిషన్కి వెళ్తే కూడా అక్కడ సేల్స్ సరిగ్గా ఏమి ఉండదు. ఒక వారం రోజులు సేల్ ఎగ్జిబిషన్ పెట్టుకుంటే మేమే తయారు చేసుకోవాలి, మళ్ళీ మేమే అక్కడ ఎగ్జిబిషన్లో ఉండాలంటే దానివల్ల కూడా మేము పోలేకపోతున్నాం అన్నట్టు. ఓకే ఓకే, మీ ఇప్పుడు సొంతూరు చర్యలు ఈ మధ్యాహ్నం వెళ్ళారా? చర్యాల మధ్య మధ్య వెళ్తుంటాము. ఇప్పుడు ఆమె సొంత ఇల్లు ఇట్లా అక్కడే ఉంది కదా. ఓకే, సొంత ఇల్లు ఉంది అక్కడ, అప్పుడప్పుడు వెళ్తుంటాము. నేను 2 నెలలకు ఒకసారి వెళ్ళొస్తుంటాము. ఓకే, ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఎక్కువ పబ్లిసిటీ కాలేదు ఈ నకాషి పెయింటింగ్ కాలేదు, బట్ ఇప్పుడు కొంచెం ఈ సోషల్ మీడియా కావచ్చు లేకపోతే ఛానల్స్ పెరగడం వల్ల ఈ నకాషి పెయింటింగ్స్ చేరియాలో తయారవుతాయి అన్న విషయం కొద్దిగా జనాల్లోకి వెళ్ళింది. సో మీరు చేరియాలు పోయినప్పుడు ఇప్పుడు ఈ పెయింటింగ్స్ గురించి కానీ అక్కడ వాళ్ళు ఏమంటారు చేరియాలలో? చర్యా పోయినప్పుడు అంటే ఇప్పుడు చర్యాల్లో టూరిజం వాళ్ళు బిల్డింగ్ కట్టిన కార్యాలు చాలా డెవలప్ అయింది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి మాకు అక్కడ కట్టేయాలని చాలా పోరాడినాం, కావాలి పొడవు 20-30 సంవత్సరాల నుంచి. లాస్ట్ మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే టైంలో అది వచ్చేసింది అక్కడ. అక్కడ ఏమైనా పెట్టారా ఇప్పుడు మీరు చేసిన ఎగ్జిబిషన్? దాంట్లో ఏమైనా ఎవరైనా వస్తే తీసుకెళ్ళి చూపిస్తాం మేము అక్కడ చర్యాల్లో. చూపిస్తాం ఇక్కడ చర్యాల్లో చూడాలంటే మేము వచ్చి తీసుకెళ్ళగా టూరిజం అంతా చూపిస్తాము చర్యాల్లో. ఓకే, వస్తారు అక్కడ అడుగుతారు చర్యాలు కూడా చూడాలని అడుగుతుంటారు. ఇక్కడ చేసినా కూడా చర్యాల్లో ఇక మా అంతా అక్కడే ఉంది అడ్రస్ ఇట్లంతా. ఓకే ఓకే, ఎవరైనా వస్తే చర్యాలకు వెళ్ళి చూస్తుంటాం, సొంతం ఇల్లు ఉంది అక్కడ. థ్యాంక్ యూ.